బ్యాక్. ఇలా ప్రేమ చరిత్ర చెప్పుకుంటూ పోతే ఏళ్ళు గడిచిపోతాయి. కానీ ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. వాలెంటైన్స్ డే కోసం ప్రేమికులతో పాటు సంప్రదాయవాదులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. లవర్స్ డే రోజు పార్కుల్లో కనిపించే జంటలకు పెళ్లి చేసేస్తామని హెచ్చరించేస్తున్నారు. వాలెంటైన్స్ డే మన సంస్కృతి కాదు అని ఆందోళన బాట పడుతున్నారు. వాలెంటైన్స్ డే అంటే రోడ్ల మీదే ప్రేమ పక్షులు స్వేచ్ఛగా విహరిస్తాయని అంతా అనుకుంటాం. కానీ ఆ స్వేచ్ఛకు కళ్ళెం వేసే అంశాలు చాలానే ఉన్నాయి. అసలు ఒకప్పుడు గిఫ్ట్ ఇవ్వడానికి వేలకు వేలు తగలట్టే ప్రేమికులకు ఇప్పుడు ఆర్థిక భారాలు అంటుకున్నాయి. గిఫ్ట్ షాప్కి వెళ్లి రేట్లు చూస్తుంటే పర్సు బరువు తగ్గి గుండె బరువు ఎక్కుతోంది. అందుకే ఇప్పుడు సింపుల్గా ఆన్లైన్లో గ్రీటింగ్స్, వాట్సాప్లో చాటింగ్తో విషెస్ చెప్పేస్తున్నారు. ఇక రెస్టారెంట్లకు వెళ్దామన్నా కూడా వెనకడుగేసి జస్ట్ పార్క్కో సినిమాకో వెళ్ళొచ్చేసేవాళ్లు చాలామందే ఉన్నారు. అవును, ఒకప్పుడు వాలెంటైన్స్ డే నాడు వేల కోట్ల బిజినెస్ జరిగితే ఇప్పుడది వందల కోట్లకు పడిపోయింది. ఒకప్పుడు కస్టమర్లతో కిటకిట్లాడిన గిఫ్ట్ షాపులు ఇప్పుడు వెలవెలపోతున్నాయి. ఈ ఏడాది తమ అమ్మకాలు 40% పెరుగుతాయని భావించిన జ్యువెలరీ షాపులకు సీన్ రివర్స్ అయింది. ఈ వాలెంటైన్స్ డే అమ్మకాలు ఏకంగా 80% పడిపోయాయని వాపోతోంది. ఆర్థిక మాంద్యం, పెరగని జీతాలు ఇవన్నీ ప్రేమికుల ఖర్చును ప్రభావితం చేస్తున్నాయి. ఈ ఏడాది దేశంలో 44 మంది అబ్బాయిలు, 34% మంది అమ్మాయిలు లవర్స్ డే ఖర్చును తగ్గించుకుంటున్నట్లు జీవన్ సాథి సర్వేలో వెల్లడైంది. యువతి యువకులు వయసులో ఉండేటువంటి మోహాన్ని ప్రేమ అని చెప్పి దానికి రకరకాల విపరీతార్థాలు కల్పించి దాని వ్యాపార దృక్పథంగా మార్చుకోవటం అనేటువంటిది చాలా దౌర్భాగ్యకరమైనటువంటి విషయం. ఇది మన దేశ సంస్కృతి కాదు. ఇదొక్కటే కాదు, ఇన్ని ఖర్చులు భరించి ప్రేమికుల దినోత్సవం జరుపుకోవడం కూడా అవసరమా అన్న రీతిలో కొందరు యువత స్పందిస్తున్నారు. ఇక బజరంగ్ దళ్, సంఘ్ పరివార్ సభ్యులైతే ఓ అడుగు ముందుకేసి ప్రేమికులు జంటగా కనిపిస్తే పెళ్లిళ్లు చేసేస్తామని వార్నింగులు ఇస్తున్నారు. వాలెంటైన్స్ డే బహిష్కరించాలని నినదిస్తూనే పార్కుల్లో, రోడ్లపై, బైకులపై వెళ్తూ ప్రేమ జంటలు కనిపిస్తే ఖచ్చితంగా పెళ్లి చేసేస్తామని హెచ్చరిస్తున్నాయి. బజరంగ్ దళ్ వాలెంటైన్ ని బ్యాన్ చేస్తుంది. కావున నిర్వహించే నిర్వాహకులు ఎవరైనా ఈ కార్యక్రమాలు నిర్వహించే ప్రయత్నంలో ఉండో వాళ్ళు మానుకోవాలని బజరంగ్ దళ్ హెచ్చరిస్తుంది. ఇలా ప్రేమికుల రోజును బహిష్కరించడం మీద భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇలా యువతను భయభ్రాంతులకు గురిచేసే ఇలాంటి శక్తులపై కఠినంగా వ్యవహరించాలంటున్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అన్ని రూల్స్ అన్ని మాట్లాడుతూ ఉంటారు, కానీ అన్ని రోజులు వదిలేసి ఒక్కరోజే మాట్లాడతారు. ప్రేమించుకుని పెళ్లి చేసుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. ప్రేమించుకుని పెళ్లి చేసుకుని ఎంతో హ్యాపీగా జీవితాలు సాగిస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటప్పుడు మనం మరి అందరినీ ఒకే రీతిలో చూడకూడదు కదా. చూసి మనం అందరూ ఒకటే అన్నట్టుగా ఇంకా మీరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారండి. దాన్ని మాత్రం అది మంచి పద్ధతి కాదనేసి మా అభిప్రాయం. ప్రేమికుల రోజు సందర్భంగా చాలామంది హిందూ సంస్థలకు సంబంధించిన బజరంగ్ దళ్ కానీ అదేవిధంగా విహెచ్పి కానీ మరి కొన్ని సంఘాలు ఈరోజు పోస్టర్లు రిలీజ్ చేస్తూ ప్రేమికుల దినోత్సవానికి మేము వ్యతిరేకంగా ఈ యొక్క కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు బయటికి రావద్దు. ఎవరైనా పార్కులకు వచ్చినా, రోడ్లపైన కనిపించినా ప్రేమ జంటలు పెళ్లి చేస్తామనే పద్ధతిలో హెచ్చరికలు జారీ చేయడం అనేది ఈ ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. ఇక వీరితో పాటు మహిళా సంఘాలు కూడా ప్రేమ పక్షులకు మద్దతు పలుకుతున్నాయి. ఏడాది మొత్తం ప్రేమికులు తిరుగుతూ ఉంటే పట్టించుకుని వాళ్ళు ఈ ఒక్కరోజు తిరిగితే పెళ్లిళ్లు చేస్తామని బెదిరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, ఇలాంటి బెదిరింపుల వల్ల ప్రేమికుల రోజున అన్నయ్యలతో కూడా వెళ్లడానికి అమ్మాయిలు భయపడుతున్నారు. అసలు లవ్ మ్యారేజ్ చేసుకుంటే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా హిందూ అనుబంధ సంస్థలు, బీజేపీ అనుబంధ సంస్థలు అయినటువంటి బజరంగ దళ్ గాని, విహెచ్పి గాని, మరి రామసేన అని, శివసేన అని వివిధ పద్ధతుల్లో వారి అనుబంధ హిందూ సంస్థలన్నీ కూడా దేశవ్యాప్తంగా రేపు ఆందోళన చేయడానికి సిద్ధమవుతున్నాయి. అంటే వీళ్ళు కేవలం హిందుత్వ భావాలను మా పేటెంట్ హక్కులాగా మరి ఈ సమాజానికి చెప్పుకునే విధంగా, మరి ఈ సమాజంలో మేమే ఉన్నాము ఇంకెవరు లేరనే పద్ధతుల్లో ఇవాళ ఇటువంటి చర్యలకు వాళ్ళు మరి పాల్పడతా ఉన్నారు. వీళ్ళందరితో పాటు వామపక్ష సంఘాలైతే సంఘ పరివార్ వాటితో వారికే సిద్ధమవుతున్నాయి. వాలెంటైన్స్ డే పాశ్చాత్య సంస్కృతి అయినా ప్రేమించడం అన్నది అనాదిగా మన దేశంలోనూ ఉన్న సంస్కృతి అంటున్నారు. ప్రేమ పేరు చెప్పి తప్పు చేసే వాళ్లను శిక్షించాలి తప్ప స్వచ్ఛంగా ప్రేమించే వాళ్లను కాదన్నది వారి అభిప్రాయం.
ఎవరి మాట ఎలా ఉన్నా కొందరు తల్లిదండ్రులు మాత్రం ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తున్నారు. చదువుకోవాల్సిన వయసులో ఈ ప్రేమలేంటని నిలదీస్తున్నారు. బాధ్యతలు మర్చి ప్రవర్తిస్తే భవిష్యత్తును నాశనం చేసుకున్నట్లే అని అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు మనం సంక్రాంతి, ఉగాది ఇలాంటి ఫెస్టివల్స్ అన్నిటికీ మనం ఒక మీనింగ్ చెప్పగలం. కానీ ఇప్పుడు సపోజ్ వాలెంటైన్స్ డే అంటే ఏంటి, లవర్స్ డే అంటున్నారు. నిజంగా ఎవరికైనా ఎవరి మీద లవ్ ఉంటే దానికి ఒక డే అని ప్రత్యేకంగా ఏం అవసరం లేదు కదా. అవసరం లేదు అసలు అది అలాంటివి. ఇదంతా ఏంటంటే వేస్ట్ ఆఫ్ టైమ్. ఇంకా వెబ్సైట్స్, సోషల్ వెబ్సైట్స్, ఇంకా ఆన్లైన్ షాపింగ్, ఇవన్నీ కూడా క్రాష్ చేసుకుంటున్నారు. మొత్తంగా ఈ ప్రేమికుల దినోత్సవం కోసం అటు ప్రేమ పక్షులతో పాటు సంప్రదాయవాదులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తంగా ఈ కూల్ సీజన్ లో వాలెంటైన్స్ డే హాట్ హాట్ గా సాగబోతోందన్నమాట. మరంసంత మణికలుద్దాం. నమస్తే.